గ్లోబల్ రౌండప్. స్మార్ట్ ఫోన్ తయారీలో కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీకి ఆద్యుడు నోబెల్ పురస్కార గ్రహీత జాన్ బి గుడ్ ఎన్ఎఫ్ కన్నుమూశారు. నిండు నూరేళ్లు జీవించిన ఆయన టెక్సస్లోని ఆస్టిన్లో ఆదివారం మరణించారు. ఆయన మరణ వార్తను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. లిథియం అయాన్ బ్యాటరీ ఆవిష్కరణలో ముఖ్య పాత్ర పోషించినప్పటికీ అనంతర కాలంలో ఆయన రాయల్టీని పొందలేదు. బ్రిటిష్ ఆటోమిక్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్తో బ్యాటరీ పరిశోధనపై హక్కులకు సంబంధించి సంతకం పెట్టేశారు. ఇక 2019లో 97 ఏళ్ల వయసులో డాక్టర్ గుడ్ ఎన్ఎఫ్ నోబెల్ పురస్కారం అందుకున్నారు. దీపావళిని హాలిడేగా ప్రకటించారని గతంలో ఆ దేశ కాంగ్రెస్లో ఓ బిల్లును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిని న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ ఆమోదించింది. పాఠశాల సెలవుల క్యాలెండర్లోని బ్రూ క్లీన్ క్వీన్ డే స్థానంలో దీపావళిని చేర్చినట్లు న్యూయార్క్ మేయర్ ప్రకటించారు. చట్టసభ్యులు ఇటీవల దీపావళి యాక్ట్ డే బిల్లును రూపొందించారు. ఇప్పుడు దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇది అందరి విజయాన్ని న్యూయార్క్ మేయర్ పేర్కొన్నారు. ఇది అందరికీ ముందుగా వచ్చిన శుభ్ దీపావళి అంటూ ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తారన్న నమ్మకం ఉందని మేయర్ తెలిపారు. దీనిని గవర్నర్ చట్టంగా రూపొందించాల్సి ఉంది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ రష్యాతో రక్తపాతాన్ని కోరుకున్నాయని పుతిన్ ఆరోపించారు. తిరుగుబాటు చల్లారిన తరువాత తొలిసారి ఆయన టెలివిజన్లో సందేశం ఇచ్చారు. తాను రక్తపాతం నివారించేందుకు చర్యలు తీసుకోనున్నానని పేర్కొన్నారు. ఈ క్రమంలో వాగ్నర్ సభ్యులకు క్షమాభిక్ష ప్రసాదించారని వివరించారు. రష్యన్లు తమ సోదరులను చంపుకోవటమే పశ్చిమ దేశాలకు, కివ్లోని నియో నాజీలకు, దేశ ద్రోహులకు కావాలని పుతిన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఏ విధమైన వ్యవస్థీకృత సంక్షోభానికి చేసే ప్రయత్నమైనా బెదిరింపులైనా చివరి విఫలమవుతాయని ప్రజల సంఘీభావం తెలియజేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ఈ కుట్రకు కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఉత్తర కొరియా ప్రజలు తీవ్రంగా ఖండించారు. యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనారు. దాదాపు 120,000 మంది ప్రజలు రాజధాని వీధుల్లోకి వచ్చారు. కొరియా యుద్ధం ప్రారంభమై 73 ఏళ్లైన సందర్భంగా ఆదివారం వారు భారీగా ప్రదర్శనలు నిర్వహించారు. ప్రదర్శనలో పాల్గొన్న వారిలో ప్రధానంగా కార్మికులు, యువత, విద్యార్థులే ఉన్నారు. ఉత్తర కొరియాను సమూలంగా తుడిచిపెట్టేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటామని వారి సందర్భంగా ప్రతినబూనారని స్టేట్ మీడియా పేర్కొంది. చాట్ జీపీటీ నిపుణులకు మంచి డిమాండ్ ఉన్నట్టు తాజాగా ఓ అధ్యయనంలో తెలిపింది. చాట్ జీపీటీ నిపుణులకు 91% కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడైంది. కృత్రిమ మేధ సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఉత్పాదక కంపెనీ సామర్థ్యాన్ని పెంచుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. కొన్ని కంపెనీలు చాట్ జీపీటీ నిపుణులకు 7 ఏళ్లకి 1.5 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేస్తున్నట్టు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. ఏఐ టూల్ నాలెడ్జ్ ఉన్న వాళ్లకు 1.25 కోట్ల రూపాయల వేతనం ఉంటుందని అమెరికాకు చెందిన ఓ హెచ్ఆర్ కంపెనీ ప్రకటన ఇచ్చిందని తెలిపింది.